హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ పోస్ట్ మార్టం కాదు రోస్ట్ మార్టం వీడియో. నా పేరు శివ కాదు లిఖిత్, అండ్ ఈరోజు ఒక స్పెసిఫిక్ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడబోతున్నాము. ది యూట్యూబ్ ఛానల్స్ నేమ్ ఇస్ పక్కింటి కుర్రాడు. ఈ యూట్యూబ్ ఛానల్ మీలోనే ఎవరో సజెస్ట్ చేశారు, చాలా బ్యూటిఫుల్ కాంటెంట్ చూస్తున్నారు మీరు యూట్యూబ్లో. ఈ స్పెసిఫిక్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క వీడియో మీద ఒక్కొక్క వీడియో చేయొచ్చు అనమాట. లైక్ ఇట్ క్యాన్ బి అ వెబ్ సిరీస్. ఒక సపరేట్ ఛానల్ మేము పెట్టి రోస్ట్ మార్టం పక్కింటి కుర్రాడు అని పెట్టి మేము పూర్తిగా ప్రతి వీడియో మీద ఒక వీడియో చేయొచ్చు. బట్ అంత సహనం నాకు అన్ఫార్చునేట్లీ భగవంతుడు నాకు ప్రసాదించలేదు. ఆల్మోస్ట్ హాఫ్, మోర్ దెన్ హాఫ్ వీడియోస్ నేను చూశాను. దాంట్లో నుంచి కొన్ని నేను బ్యూటిఫుల్ ఆనుమత్యాలు నేను పిక్ చేసి మీ ముందు తీసుకొస్తున్నాను. బికాస్ నేను అన్ని వీడియోస్లో సగం చూసేసరికి నాకు నేను ఈను వేసుకోవాల్సి వచ్చింది కలుపుకొని నీళ్ళల్లో. బికాస్ నా కడుపులో గుడుగుడు గుంజం జజ్జినక్కడి జంజం అయింది. ముందే నేను మీకు వార్న్ చేస్తున్నాను, బిఫోర్ వీ గో ఇన్ టు ద వీడియో, జస్ట్ మీ దగ్గర ఈనో ఉంటే ఈనో రెడీగా పెట్టుకోండి. డైజీన్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది డైజెషన్కి, అదొకటి పెట్టుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి పెట్టుకోండి లైట్ వేసి, సో దట్ మీరు. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వీడియో చూద్దాము. ద వీడియోస్ నేమ్ ఇస్ యాటిట్యూడ్ 1.0. ఐ మీన్ దీనికి సీక్వెల్ కూడా ఉంది. సో అమ్మ నీకే చూస్తుందిరా, చూడరా. ఓ, ఐ డోంట్ నో దట్ పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్లో ఫ్యాంటసీ జానర్ లో కూడా వీడియోస్ ఉన్నాయని. కానీ మనం ఎందుకురా, ఒక అమ్మాయిని చూడగానే కింద పడిపోయి అలా దేకేస్తుంటాం? ఇక్కడ అందరూ ఈక్వలే. బ్రో, నేను మీకు ఒక రియాలిటీ చెక్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన అబ్బాయిలకి ఎవరు ఏ అమ్మాయి లైన్ అయ్యట్లేదు. లెట్స్ జస్ట్ ఇమాజిన్ దట్ ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్లో పెరిగింది, ఆ తర్వాత గర్ల్స్ కాలేజ్లో చదువుకుంది. తను లిటరలీ వాళ్ళ నాన్న అన్న తప్పితే ఏ మగాడిని లైఫ్లో చూడలేదు. అండ్ తను ఫస్ట్ చూసిన మగాడు మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయినా సరే యాటిట్యూడ్ ఎందుకు చూపించాలి? అమ్మాయి నచ్చితే మాట్లాడండి, లేదంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి తప్పుకోండి అంతేగాని. సో బాయ్స్ ప్లీజ్ మెయింటైన్ సమ్ యాటిట్యూడ్. ఓవర్ యాక్షన్ చేయాల్సిన పనే ముందు నాకు అర్థం కాదు. ఇది కాకుండా ఇంకొక వీడియో ఉంది, దాని టైటిల్ పేరు ఫ్రెండ్షిప్ విత్ ఎక్స్. ఐఎమ్ స్టిల్ ఫ్రెండ్స్ విత్ మై ఎక్స్. సో ఈ వీడియో నేను చూడాలనుకుంటున్నాను. లెట్స్ వాచ్. ఇప్పుడు అన్నం తినిపించే అమ్మా, కనీసం తిన్నావా లేదని కూడా అడగదు. ఆఖరికి వాష్రూమ్ కి వెళ్ళినా సరే ఎస్కోట్లో ఎవరు నొక్కుని పంపిస్తున్నారు. మరి ఇప్పుడు బయటికి వెళ్ళవచ్చు అక్క. మీ డాడీ కెమెరా వెనకాల ఉన్నాడు, ఈజ్ హోల్డింగ్ ద కెమెరా అండ్ బూమ్ మైక్ ఇట్లా పట్టుకోండి. లేదు, కొంచెం గట్టి చెప్పు, ఆడియో సరిగ్గా రావట్లేదు. కొంచెం ప్రభా, ఇదేంది ఫ్రెండ్షిప్ విత్ ఎక్స్ అనే ఇమోషనల్ వీడియోలు సడన్ లో ఈ చొక్కాల అమ్మకం ఏంది నాకు అర్థం కావట్లా. ఇది చూసి మేము ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం కాబట్టి అట్ సమ్ పాయింట్ మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఇది ఈ నీళ్ళని చూసారా, అచ్చం నీళ్ళలాగే ఉన్నాయి. ఈ నీళ్లు మీరు కూడా కొనుక్కోవచ్చు. ఈ నీళ్లతో దాహం తీర్చుకోవచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు, లేదా బాగా బలిసి ఉన్నారు అంటే ఎక్కువ బాటిల్స్ కొనుక్కొని బుడ్డి కూడా కడుక్కోవచ్చు. ఇప్పుడే మీకు ఒక అమేజింగ్ డిస్కౌంట్ ఉంది, అదేంటంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే 4 బాటిల్ మూతలు ఫ్రీ. ఆర్డర్ నౌ. ఇంటర్వ్యూకి వచ్చా, కనీసం ఆల్ ది బెస్ట్ అని చెప్పచ్చు కదా. ఇప్పుడు బాధ ఆల్ ది బెస్ట్ చెప్పనందుక, లేకపోతే ఎంగేజ్మెంట్ ఫోటో యూనో పంపించినందుక? నేను స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా డాడీకి చెప్పాను, డాడీ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అని. డాడీ ఏమో, రే నేను ఎగ్జామ్ అయిపోయాక పిక్ చేసుకుంటాను కానీ నేను. హిప్ సైజ్ వచ్చి 30 యు మీన్ హర్ హిప్ సైజ్ ఇస్ షిట్? 30. ఇఫ్ యు వాంట్ టు లివ్ హ్యాపీలీ యు హావ్ టు రిస్క్ గ్రేట్లీ. ఇమ్మీడియట్లీ ఆటో లెన్కాల్ రాసేయండి. నాకు తెలిసి అట్లాంటి ఎపిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ ఎకో సౌండ్ ఎఫెక్ట్ తో ఏ లైన్ చెప్పినా సరే నాకు తెలిసి అమేజింగ్ అనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు బ్రష్ అమేజింగ్లీ యూ హ్యావ్ టు స్పిట్ అగ్రెసివ్లీ. అండ్ ఆల్సో ఈ వీడియోలో పక్కింటి కుర్రాడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా She leaves the situation. నువ్వు మర్చిపోగలవా, నువ్వు ఉండగలవా, మా వైఫ్ కి నువ్వు ఫ్రెండ్ అని చెప్పనా, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పనా? నాకు చిన్న డౌట్ ఉంది, మేబీ తను కాలేజ్లో వైవా కూడా అట్లనే అటెండ్ అయిందేమో అని. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ వాట్ ఈస్ అ బైనరీ ట్రీ? డూ యూ హ్యావ్ ఎనీ అవేర్నెస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ అస్ బిగ్ డేటా? కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? జస్ట్ మీ గురించి చెప్పండి అంతే, మీ పేరు గోత్రమానా చెప్పండి చాలు అంతే. దట్స్ ఆల్ వీ వాంట్.
హలో. ఇంతకుముందు వీడియోల్లో అమ్మాయిల్ని మన పక్కింటి కుర్రాడు క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని, ఈ స్పెసిఫిక్ వీడియోలో అమ్మాయిల్ని సెక్షువలైజ్ చేస్తాడు. ద వీడియో ఇస్ కాల్డ్ ఓయ్ డాక్టర్. ఓకే, నేనేం మాట్లాడలే, ఆ క్లిప్ చూడండి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్, నేనేమనట్లే. జిప్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్. అండ్ ఆల్సో డాక్టర్ ఎవరైనా స్టెటోస్కోప్ వేసుకొని బెడ్రూమ్లో ఉంటారా? దట్ టు ఇట్లా స్పెక్స్ ఇట్లా పెట్టుకొని. ఐ థింక్ మన పక్కింటి కుర్రాడు ఈ స్పెసిఫిక్ వీడియోకి డాక్టర్స్ ఎలా ఉంటారు అని చేసే రీసెర్చ్లో నాకు తెలిసి ఇన్కాగ్నిటో విండో ఎక్కువ యూజ్ చేశారు అనేది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. అంతే, అలర్ట్ చేసావనుకో ముట్టు మీద ఇంజెక్షన్ పొట్టేస్తా, ఎక్కువ మాట్లాడవనుకో ముట్టు మీద ఇంజెక్షన్ చేసేస్తా. మేడం మేడం, ఇంజెక్షన్ కాదు. ఎప్పుడన్నా హోలీ ఆడారా మీరు? హోలీ రోజు ఒక పిచ్కారీ అని ఒకటి దొరుకుతుంది, అది తీసుకొచ్చి అది ఎప్పుడైనా ట్రై చేయండి. ఐ థింక్ ఇట్ వుడ్ హెల్ప్ ఇన్ బెటర్ రిజల్ట్స్. సో అమ్మాయిల్ని ఇంత ప్రోగ్రెసివ్గా రిప్రజెంట్ చేసే వీడియోస్ మాత్రమే కాకుండా మన పక్కింటి కుర్రాడులో చాలా సమాజ దృక్పథం ఎక్కువ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని వీడియోస్ కూడా చేశారు. దాంట్లో ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో పేరు లీడర్. ఇప్పుడున్న మన లీడర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? యువర్ ఫస్ట్ లీడ్ నారా చంద్రబాబు నాయుడు గారు, విజన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కసి పట్టుదల నరేంద్ర మోడీ గారు, దేశం మీద అమితమైన ప్రేమ భక్తి. ఎవరైనా పొలిటీషియన్ గురించి అడిగితే వాడు ఎంత తిన్నాడు, వీడు ఎంత తిన్నాడు అని మాట్లాడతారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళలో పాజిటివ్స్ చూసావు. ఇలా అందరిలో ఎవరైతే పాజిటివిటీ చూస్తారో వాడు ఒక రోజు ఖచ్చితంగా ఒక గ్రేట్ లీడర్ అవుతాడు. ఈ యాంగిల్లో ఎవరిలో అయినా పాజిటివ్ ఆస్పెక్ట్స్ చూడొచ్చు. ఇదేంది, వీళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? గ్యాంగ్స్టర్స్, గ్రూప్ డైనామిక్స్ అండ్ లీడర్షిప్, పిక్ పాకెటర్స్, సరౌండింగ్స్ మీద కాన్స్టెంట్ అబ్జర్వేషన్ ఉంచడం, రేపిస్, లస్ట్ టువర్డ్స్ విమెన్. ఎవరినైనా క్రిమినల్స్ గురించి అడితే వాడు ఇక్కడ గొంతు కోసాడు, అక్కడ ఇంకేదో కోసాడు అని చెప్పి మాట్లాడతారు. నువ్వు మాత్రం వాళ్ళలో పాజిటివ్స్ చూసావు. ఓకే, నేను అంటుంది ఆ పాలిటీషియన్స్, నేను మాట్లాడిన క్రిమినల్స్ సేమ్ అనట్లేదు. బట్ లాజిక్ ఏంటంటే వాళ్ళలో ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకొని అదే వాళ్ళు పూర్తిగా అంటే అదేం లాజిక్ నాకు అర్థం కాదు. ఇలాంటి చూస్తే మనకు కూడా ఏదైనా ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. అబ్బా, ఈడెవడరా ఇలా ఉన్నాడే? అవ్వా, ఇతను తెలీదా? టిక్టాక్లో చాలా ఫేమస్ రా. ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లోనే లేదనుకుని పొద్దున్నే 4 గంటలు లేచి అన్ని పనులు చక్క పెట్టుకుని ఏది ఆశించకుండా రూపాయి, కేవలం రూపాయికే ఇడ్లీలు అమ్ముతుంది. 80 ఏళ్ల కమలాతల్ ఎప్పుడైనా విన్నావా? అంటే ఏంది, టిక్ టాక్ చూసే వాళ్ళంతా ఎదవాలా? లేకపోతే టిక్ టాక్ చూడడం ఆపేయాలా? లేకపోతే వాళ్ళ గురించి తెలిస్తేనే టిక్ టాక్ చూడాలా? వాళ్ళ గురించి తెలిసి టిక్ టాక్ చూస్తే తప్ప? లేకపోతే ఏంది లాజిక్? ఏంది అలా చెప్పి ఏది పడితే తీలో బాగుండాలి. వికీపీడియాలో గొప్పల హిస్టరీ ఓపెన్ చేసి వాళ్ళ గురించి ఒక సింగిల్ వన్ లైనర్లు ఇచ్చి స్లో మోషన్ లో బీజియం తో నడిస్తే లీడర్లు అవ్వరు. నేను ఇలాంటి వాళ్ళ కోసం తెలుసుకోవడం కాదురా, నువ్వు ఇలాంటి వాళ్ళ కోసం తెలుసుకో. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక ఫేవరెట్ వీడియో ఉంది పక్కింటి కుర్రాడులో. ద వీడియోస్ నేమ్ ఇస్ ప్లే బాయ్, ఇన్ విచ్ అవర్ పక్కింటి కుర్రాడు ఈజ్ అ ప్లే బాయ్. ఫస్ట్ అమ్మాయికి ఇక్కడ దూరాలి, ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి. ఫస్ట్ అమ్మాయిని మెంటల్ గా డిస్టర్బ్ చేయాలరా. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ 24/7 అమ్మాయిని హెరాస్ చేసి వాళ్ళ మైండ్ లో ఉండేలా చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి భయం క్రియేట్ చేస్తాం. వీడు ఎక్కడన్నా బయట కనిపిస్తాడా, ఆఫీస్కి వస్తాడా, లేదా సీదా ఇంటికి వచ్చేస్తాడా అని భయం క్రియేట్. తర్వాత మిగిలిందేముంది, అమ్మాయి పడిపోవాల్సిందే కదా, రైట్? అమ్మాయిలు పడేది కోతేశాలి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి తను చూసి ఇమ్మీడియట్లీ ఓ మై గాడ్, నీ ఆ 2 ఐబ్రోస్ అనే చూసావా, భలే ఉన్నాయి. ఇట్లాంటి లైన్స్ విని ఏ ఆర్గానిజం లో చలనం ఉంటుందో నాకైతే తెలియదు. ఫర్గెట్ సిగ్గుపడడం, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కి లేదా ఆపోజిట్ ఎవరైనా ఇట్లాంటి లైన్ లేస్తే మూతి మీద 2 పీకి పోయి అంట్లు దోమరా నా కొడక అంటారు. చందు, చంద్రిక, ఇట్లాంటి హ్యాండ్ షేక్లు నాకు ఎవరైనా ఫస్ట్ మీటింగ్లో ఇస్తే విత్ దట్ స్పెసిఫిక్ లుక్ నేను దగ్గరున్న మటన్ షాప్కి వెళ్తాను. అక్కడ చెక్ ఉంటుంది చూడు, వాళ్ళు కొడతా ఉంటారు. అక్కడికి వెళ్ళి నా చేయి పెట్టి అన్న ఇక్కడ నరికే అని చెప్తా నేను. అండ్ దెన్ మేబీ పక్కన ఇంకో కస్టమర్ వస్తాడు, వచ్చి అన్న లిక్కిత్ ఉందా, 1/2 కిలో ఇవ్వా, చిన్న చిన్న ముక్కలు కొట్టు కర్రీ. వాట్ నాన్సెన్స్ డూ ఐ సే డూడ్. ఇప్పటికే ఆ జానీ సెన్స్ గారి రికార్డ్ బ్రేక్ చేస్తుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ కంపారిజన్ లో సెన్స్ లేదు. జానీ సిన్స్ ఇస్ అ పాన్ యాక్టర్. ఆ స్పెసిఫిక్ మూవీలో జానీ సిన్స్ అమ్మాయిని పొగిడినా పొగడకపోయినా షీఈస్ గోయింగ్ టు ఫ్యాక్ హిమ్.
ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ ద జాయ్ సో టు సే. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇట్స్ ఫ్రీ. అండ్ మేము అట్లీస్ట్ ట్రై చేస్తాం రెగ్యులర్గా వీడియోస్ డ్రాప్ చేయడానికి. అండ్ ఆల్సో వీ హ్యావ్ అ పాడ్కాస్ట్ కాల్డ్ పాయింట్ ఏంటంటే. ఆ పాడ్కాస్ట్లో వీ టాక్ అబౌట్ అవర్ అద్భుతమైన లైఫ్స్. మీరు ఒకవేళ వినాలనుకుంటే యూ కెన్ గో అండ్ లిసన్ టు దాట్. అండ్ ఆల్సో ఒకవేళ పక్కింటి కుర్రాడు వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఈ స్పెసిఫిక్ వీడియో చూస్తున్నారు అంటే మీ మీద హేట్ లేదు, జెన్యున్గా చెప్పాలనుకుంటుంది. ఇట్ ఫీల్స్ లైక్ అ లాట్ ఆఫ్ సింగిల్ గైస్ ఆర్ వాచింగ్ హిస్ వీడియోస్. ఇట్స్ వెరీ సాడ్ నాకు, నా ప్రకారంగా, బికాస్ ఫీమేల్ ఇంట్రాక్షన్ అంత లేక యూట్యూబ్లో ఏదో వీడియో చూసి ఇలాగే అమ్మాయిలతో మాట్లాడాలి లేదా ఇలాగే అమ్మాయిలు బిహేవ్ చేస్తారు అని అనుకోవడం అది చాలా చాలా పెద్ద తప్పు. మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయితో మాట్లాడతారో అప్పుడు మీరు రియలైజ్ అవుతారు అది ఎంత తప్పు అనేది. జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ పని మీరు చేసుకోండి, జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ పర్సనాలిటీ మీద పని చేయండి అండ్ ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. లైక్ అదొక్కటే డైరెక్షన్లో వెళ్ళారు అంటే ఇట్స్ జస్ట్ స్టూపిడ్. సో యా, ఐ వుడ్ సే జస్ట్ డోంట్ బీ స్టూపిడ్, అంతే. వాహ్, ఇదిరా లోటోలు వెనకాల 30.